హాయ్, వెల్కమ్ టు సౌమ్య టీవీ. ప్రస్తుతం మనం తీసుకోబోయిన టాపిక్ టు డిస్కస్ ఈజ్ అబౌట్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్. హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్లో మెయిన్ మనకు వచ్చే కన్సర్న్ ఏంటి అంటే, మనకు పింపుల్స్, బ్లాక్ హెడ్స్ రెయినీ సీజన్లో ఎక్కువ వస్తూ ఉంటాయి. క్లైమేట్ చేంజ్ అయ్యే కొద్దీ మన ఫేస్లో డ్యామేజ్ లైక్ బ్లెమిషెస్ అన్నీ వస్తుంటాయి. మచ్చలు, తెల్ల మచ్చలు, నల్ల మచ్చలు, లేకపోతే బ్లాక్ హెడ్స్ అని చెప్పేసి నోస్ మీద కానీ, టీ జోన్ లేయర్, ఈ ఫోర్ హెడ్ నుంచి నోస్ వరకు ఒక టీ జోన్ లేయర్ అని ఉంటుంది, అక్కడ కానీ చాలా వరకు ఇలా బ్లాక్ హెడ్స్ అనేవి వస్తూ ఉంటాయి, పింపుల్స్ అనేవి వస్తూ ఉంటాయి. అవన్నీ ఓవర్కమ్ చేయాలి, అవన్నీ పోవాలి, రాకూడదు అని ప్రివెంట్ చేసుకోవాలి అనుకుంటే బేసిక్ చిన్న చిన్న టిప్స్ అనేది ఫాలో అవ్వాలి. ఫేస్కి ఎప్పుడైనా ఎక్కువ హోమ్ రెమెడీస్ని ట్రై చేస్తే మన ఫేస్ అనేది ఇంకా క్లీన్ అండ్ క్లియర్ ఉంటుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అన్నమాట. అలా ట్రై చేయాలి ఎప్పుడైనా కానీ. ఆల్ దిస్ కెమికల్ ప్రోడక్ట్స్ వి యూస్ సమ్టైమ్స్ అది మనకు పడుతుంది, పడకపోవచ్చు. ఇప్పుడు మనం తీసుకుంది హోమ్ రెమెడీ అన్నమాట, సింపుల్ హోమ్ రెమెడీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బౌల్ తీసుకోవాలి. ఆ బౌల్ మోస్ట్లీ గ్లాస్ ఉన్న బౌలే తీసుకోవాలి, గ్లాస్ బౌల్ తీసుకోవాలి. అందులో లెమన్ని స్క్వీజ్ చేసి ఒక స్పూన్ హనీ వేయాలి. ఒక లెమన్కి ఒక స్పూన్ హనీ వేయచ్చు మనకు ఇరిటేషన్ బట్టి. కొంతమంది సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ లెమన్ని కాకుండా ఎక్కువ పర్సెంట్ ఆఫ్ హనీ తీసుకోవాలి. నార్మల్ కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఎక్కువ లెమన్ తీసుకోవచ్చు. మన స్కిన్ టోన్ బట్టి, మన స్కిన్ సెన్సిటివిటీ బట్టి లెమన్ అనేది స్క్వీజ్ చేసుకోవాలి. లెమన్ని పిండుకున్న తర్వాత అందులో హనీ వేసుకున్న తర్వాత విస్క్ చేసి బాగా కలిపిన తర్వాత ఫేస్కి అప్లై చేయాలి. ఫేస్కి ఒక లేయర్ అప్లై చేసిన తర్వాత లెట్ ఇట్ డ్రై అన్నమాట, కొద్దిసేపు ఆరనివ్వాలి. ఆరనిచ్చిన తర్వాత 15 to 30 minutes లోపల మనకి ఫేస్లో అది డ్రై అయిపోతుంది. అప్పుడు మనకు ఫేస్ ఏంటి అంటే క్లీన్ అండ్ క్లియర్ అవుతుంది అన్నమాట. ఈ ప్రాసెస్ 1 week కనుక మనం కంటిన్యూస్ ప్రాసెస్ని ఫాలో అవుతే క్లీన్ అండ్ క్లియర్ అవుతుంది. అయిన తర్వాత మళ్ళీ ఇంకా ఫేస్ నీట్గా ఉండాలి అలా అనుకుంటే నైట్ కొంచెం హనీ పెట్టుకొని పడుకోవడం కానీ, ఇలాంటి చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవ్వాలి. కంపల్సరీ మాయిశ్చరైజింగ్ అనేది మాత్రం నైట్ కంపల్సరీ చేసుకుంటే ఇలాంటి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, లేకపోతే పింపుల్స్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకా ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.